మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాస్ట్ పది రోజులుగా చెప్పాము చాలాసార్లు. మీరంతా వచ్చారు, చాలా ఎక్స్టెన్సివ్గా కవరేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ ప్రెసెంటివీస్ జరుగుతాయి స్టార్ కాస్ట్ తోటి, డైరెక్టర్స్ తోటి, రైటర్స్ తోటి, అందరితోటి. వన్ యునిక్ థింగ్ ఏంటంటే అండి, ఈ మూవీకి మేము చేస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ అ మార్కెటింగ్ ప్రమోషన్. సినిమాకి వాళ్ళ మేకింగ్కి ఎంత ఇంపార్టెంటో, ద మార్కెటింగ్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ప్రతి సినిమా, ఈ సినిమాలో ప్రతి ఒక్కరిలో చూడటం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక యునిక్ కాంటెస్ట్ డిజైన్ చేసామండి. ఒక 6 మంత్స్ నుంచి ఎఫర్ట్ పెట్టి డిజైన్ చేసాం. మీరందరూ 10 నెలల క్రితం దుబాయ్ ఎయిర్పోర్ట్లోంచి వెళ్ళి ఉంటారు, షాపింగ్ చేస్తే ఫెరారీ కార్ ఇస్తామంటారు, వేరు వేరు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, రాఫెల్స్ డాల్ లాటరీలో పెడతా ఉంటారు. అట్లా మేము ఒక చిన్న లాటరీ స్కీమ్ లాగా చేయటం కాకుండా, ఆర్ మెయిన్ ఎజెండా ఈజ్ మీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. దాన్ని మేము ఎక్కువ పుష్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫిల్మ్, డిఫరెంట్ ఫిల్మ్. వీ హ్యావ్ ఎ మేజర్ స్టార్ అనుష్క ఇస్ విత్ అస్. ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ రుద్రమదేవి, షీస్ కమింగ్. వీ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాట్రిక్ ఆఫ్ ది ఇయర్. 2015 విల్ బీ ద మార్కీ ఇయర్ ఫర్ హర్ కెరియర్ అండ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ కాంటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటేనండి, వన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ద కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ ఎలా చేయబోతున్నాం, వచ్చిన ప్రతి ఆడియన్స్కి ఒక టికెట్ మీరు కొన్నప్పుడు ఒక కూపాన్ కూడా ఇస్తాం. ప్రతి సినిమా థియేటర్లో ఆ కూపాన్ మీరు పికప్ చేసుకోవాలి. ఆ కూపాన్లో ఒక 11-డిజిట్ కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ని మీరు ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి. ఆ కూపాన్లో ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఆ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే ఆటోమేటిక్గా మేము మీకు తిరిగి రెస్పాన్స్ చేస్తాం, మీ నెంబర్ మేము రిజిస్టర్ చేసుకున్నామని. 3 వారాల తర్వాత 20 మంది 30 లక్షల మంది సినిమా చూశారనుకోండి, 1 కోటి మంది చూశారనుకోండి, దాంట్లోంచి సిస్టమ్ డ్రివెన్, ఒక సిస్టమ్ ద్వారా లాటరీ తీస్తాం. 20 మంది షార్ట్ లిస్టెడ్ విన్నర్స్ని పిలుస్తాం కాంటెస్ట్కి మళ్ళీ. ఆ 20 మంది విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ అనుష్క. అది ఒక సపరేట్ ఈవెంట్లో ఆ 20 మందిలోంచి మళ్ళీ ఇంకొక విన్నర్ని పిక్ చేసి 1 కిలో బంగారం ఆ విన్నర్కి ఇవ్వబోతున్నాం. ఈ కాంటెస్ట్లో పీవీపీ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా పార్ట్నర్, మా గ్రూప్ కంపెనీ ఇంకోటి ఉందండి కార్వీ అని, ఈ సిస్టమ్ అంతా డెవలప్ చేసింది కార్వీ. ఆ కార్వీ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా యూనిట్ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ కాంటెస్ట్. సో ఎందుకంటే దే షుడ్ నాట్ బీ ఎనీ అయోట్ ఆఫ్ డౌట్ ఆర్ క్వశ్చన్ ఆన్ ద కాంటెస్ట్. ఆర్ హోల్ ఎజెండా ఈజ్ కాంటెస్ట్ కాదండి. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, ప్లీజ్ అవాయిడ్ పైరసీ. ఒక చిన్న కేర్వాణి గారు చిన్న వాక్యం చెప్పారు, థియేటర్కి రండి, మాకు కాసుల వర్షం, మీకు కనక వర్షం. మాకు బెనిఫిట్ కలిగించండి, మీరు బెనిఫిట్ పొందండి. దీంట్లో మళ్ళీ యొక్క వెరీ డూబియస్ మెసేజ్ కూడా లేదండి, స్ట్రైట్గా చెప్తున్నాం, మేము బెనిఫిట్ అవుతాం, మీరు బెనిఫిట్ అవ్వండి. అది టాకింగ్ పాయింట్ క్రియేట్ చేయాలి కాబట్టి 1 కిలో బంగారం అన్నాం. అండ్ ఇట్ షుడ్ బి బిగ్ ఎనఫ్ టు అట్రాక్ట్ ఫ్యామిలీస్, మెంబర్స్ టు టాక్ అబౌట్ ఇట్. ఆ టాకింగ్ పాయింట్ క్రియేట్ చేయాలనే మా ఉద్దేశం. ఈ ఇది పార్ట్ ఆఫ్ మీడియా ప్లానింగ్, అజిట్ అంటారు అది. ఒక కూపన్లో ఇంకో నెంబర్ ఇంకో కూపన్లో రెప్లికేట్ అవ్వదు. ఇట్ ఈస్ లైక్ యువర్ ఫింగర్ ప్రింట్స్, ఇట్స్ యూనిక్ కోడ్ డెవలప్డ్ బన్ ఎవ్రీ కూపన్. అదండి. బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ. వీ వర్క్ వెరీ హార్డ్ టు మేక్ దిస్ మూవీ. దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అవర్ ఆర్గనైజేషన్. ప్రకాష్ అండ్ కనిక, దే డెవలప్డ్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, దే వర్క్డ్ హార్డ్. అండ్ అందరికన్నా స్వీటీ తన కెరీర్లోనే మైల్స్తో అవ్వబోయే సినిమా ఇది. ప్రతి నిర్మాత చెప్తాడు, నేను చెప్పను, బట్ వచ్చి చూడండి 27న. మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ త్రూ మీడియా ఆల్సో ఇస్, ప్లీజ్ డోంట్ సీ ద మూవీ ఆన్ యువర్ ఓన్, ప్లీజ్ సీ విత్ యువర్ ఫ్యామిలీ. ఇవాళ ఫిల్మ్ లైఫ్ స్పాన్ అనేది 15 రోజులు, 4 రోజులు. వరల్డ్ వైడ్ రిలీజ్ 1500 థియేటర్స్లో వేస్తున్నాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఎవర్. డే వన్ మాకు బిగ్గెస్ట్ థ్రెట్ ఈజ్ పైరసీ. మార్నింగ్ రోజు ఈవినింగ్ కల్లా డౌన్లోడ్స్ అయిపోతున్నాయండి. అందుకే అంత బ్లిట్స్ క్రిక్ లాగా చేస్తుంది, డే వన్ నుంచి ప్రమోట్ చేస్తుంది. అందుకే ఎక్స్టెన్సివ్ వైడ్ రిలీజ్ కూడా వెళ్తుంది. అందుకేనండి, జస్ట్ టు అవాయిడ్ పైరసీ, లెట్ పీపుల్ కమ్ అండ్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఈ ప్రెస్ మీట్ స్పెసిఫిక్గా పెట్టింది ఎందుకంటే ఈ గోల్డ్ కాంటెస్ట్, ఈ ఒక యాంటీ పైరసీ మనం చేస్తున్న అవేర్నెస్ని ఇంకా హైలైట్ చేద్దామని. సో దానివల్ల వి వోంట్ బి టాకింగ్ మచ్ అబౌట్ ద మూవీ, అది ఇంటర్వ్యూస్లో మాట్లాడతాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ దట్ ప్రతి ఒక్కరు అక్కడ, ఇట్స్ డెఫినెట్లీ గోల్డ్ ఈజ్ వన్ బోనస్, అంటే ఇట్స్ డెఫినెట్ బిగినింగ్ ఆఫ్ ఎన్ అవేర్నెస్ దట్ పీవీపీ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఎవ్రీ స్మాల్ స్టెప్ మ్యాటర్స్, ఇట్స్ నాట్ హౌ బిగ్ ది స్టెప్ ఇస్ బట్ టేకింగ్ దట్ స్టెప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఐమ్ వెరీ గ్లాడ్ దట్ వీ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్
అండ్ హోప్ఫుల్లీ యాజ్ ఇయర్స్ టు కమ్ వీ కెన్ సమ్వేర్ మన పైరసీని ఆపలేమని ఐ హ్యావ్ దట్ హోప్స్ అండి. సో థ్యాంక్ యూ అందరికి, వచ్చిన అందరికి థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి ఫిలింని థియేటర్లో చూడండి. దర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బీయింగ్ పుట్ ఇన్, నాట్ ఓన్లీ సైజ్ జీరో ఫిలిం, అన్ని ఫిలిమ్స్ని వెళ్ళి థియేటర్లో చూడండి. అండ్ యాజ్ మన ఇక్కడ చెప్పినట్టు మీ టికెట్స్తో పాటు కూపన్ వస్తుంది, ఆ కూపన్ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎస్ఎంఎస్ చేయండి, లేదంటే దాన్ని రిజిస్టర్ చేయండి. థ్యాంక్ యూ. పివి గారు సినిమా తీసినప్పుడు ఆయన హీ సెడ్ వన్ థింగ్ ఈ పిక్చర్ అందరూ చూడాలి, ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి, హౌ డు వి బ్రింగ్ దమ్ ఇన్, అండ్ ఇన్నోవేటివ్గా ఇలాంటి కాంటెస్ట్ ఒకటి పెట్టారు. బట్ ద మెయిన్ రీజన్ ఫర్ పుట్టింగ్ ద కాంటెస్ట్ ఇస్ అందరినీ సినిమాకి వచ్చి సినిమాలో చూడాలి బట్ డౌన్లోడ్ చేసుకోకుండా, టు అవాయిడ్ పైరసీ. ఐ థింక్ హీస్ ద ఫోర్ ఫ్రంట్ ప్రొడ్యూసర్ ఇన్ మేబీ ఆల్ ఆఫ్ ఇండియా హూస్ డూయింగ్ అ థింగ్ లైక్ దిస్ టు ట్రై అండ్ ఎన్కరేజ్ పీపుల్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ గివింగ్ దెమ్ ఆల్సో అ బెనిఫిట్ ఇన్ ద సేమ్ వే. సో ట్రూలీ కంగ్రాచులేట్ హిమ్ అండ్ కమెండ్ హిమ్ ఫర్ ద ఎఫర్ట్ దట్ ఈస్ పుట్టింగ్. అండ్ మీరందరూ వచ్చి చూడండి, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. There's a chance of winning 1 kg gold, but one thing is, andarki you will lose at least 1 kg of weight in your head. You will feel that much lighter after seeing the film. Shobhan gar version director ki mee andariki parichayam, kaani naaku antakante munde nenu Krishnan gar chesina samudram ane cinema ki oka 20 days assistant director pani chesanu. Aa cinema ki ayana co director and dialogues kuda raasaru.